ఆకాశవాణి విజయవాడ కేంద్రం బావగారు వచ్చారు నాటిక అదిగో నేను ఎప్పుడు సీరియస్ గా మాట్లాడుతున్నా మీరు దాన్ని వేళాకోళం చేసి మాట్లాడతారు. నిన్ను వేళాకోళం చేసి భక్తుడు బతకల్లా దేవి ఏమది ప్రీతి చెప్పుము. కాసేపు మీ నాటకాల భాష ఆపి నేను చెప్పేది వినండి. మన ఇంటి పక్క అందరిళ్లకు ఏం చక్కా చుట్టాలు వస్తున్నారండి, మన ఇంటికి ఎవరు రారేమండి. నీ కోరిక మండ, ఎవరైనా చీరలు కావాలని కోరుకుంటారు, నగలు కావాలని కోరుకుంటారు, నీవిదేమిటి తినిపోయే చుట్టాలు కావాలని కోరుకుంటావు. మన ఉద్యోగార్థం ఈ బొంబాయి వచ్చి ఏడా దాటిందే, చుట్టాలు రాకపోవడం వల్ల చూడు నీకు పని తగ్గి చక్కగా బందర్ లడ్డూలా తయారయ్యావు. రెండు మూడు కాసులు పెట్టి బంగారం గొలుసు చేయించుకున్నావు, రెండు కాసులతో జత గాజులు చేయించుకున్నావు, రెండు పట్టు చీరలు కొనుక్కున్నావు. ఏమోదంతా నాకు తెలీదు. ఆ గాజులు గొలుసు చూపెట్టడానికైనా చుట్టాలిస్తే బాగుండునండి, ఎంతకు చేయించావమ్మా అని వాళ్ళు అడుగుతుంటే మనం గర్వంగా చెప్పుకోవచ్చు. వండినట్టే ఉంది నీ కోరిక సాలిగా అని సుబ్బలక్ష్మి, లోపల పోయి వంట పని చూడు. ఆఫీస్ కాలుష్యంగా పెడితే ఈ కాస్త ఉద్యోగం పోయి మనమే ఎవరి కొంప మీద పడాల్సి వస్తుంది. చాలే ఊరుకోండి, ఎప్పుడు మాట్లాడినా అపశకునం మాట్లే మీరు. అయినా నన్ను సుబ్బలక్ష్మి అని పిలవద్దన్నానా? సుబ్బలక్ష్మి ఏమిటి, పప్పు శుద్ధ అని పిలిచినట్టు. ఈ బొంబాయిలో వాళ్ల పేర్ల ముందు నా పేరు నాకే ఏమిటో ఇదిగా ఉంటుంది. పోనీ సుబ్బి అది కదే బావుళ, సుబ్బు అది బావుళ, శుభ అని పిలవమంటావా? శుభ వద్దు, సత్తి వద్దు, గాని లక్ష్మి అని పిలవండి చాలు. ఏమండి చుట్టాల మాట ఏమిటండి, పోనీ మన వాళ్ళకు ఉత్తరాలు రాయండి. ఏమని, మా ఆవిడ నగలు చేయించుకుంది మీరు వచ్చి చూసి వెళ్ళండి అనే. అలా రాస్తే బాగుంటుంది ఏంటి, అన్నీ రటమతం మాటలే. మరి ఏం చేయమంటావే, నగలు చూసే భాగ్యానికి నువ్వు చూక నీ అత్తమామలు అంటే మా నాన్న మా అమ్మను కళ్ళు మూసుకుని స్వర్గానికి వెళ్ళిపోయారు. మీ అమ్మ నాన్న రమ్మని రాద్దామంటే ఆ శివయ్య పాకయ్యాజ్ గారు బొంబాయి రైలు ఎక్కిపోయి కలకత్తా రైలు ఎక్కి పూజి పోయి డ్రైవరు ఉంటాడు, వాళ్ళని వెతుక్కుంటూ మనం కనపడ్డ రైళ్లలో ఎక్కాలి దిగాలి. అబ్బాబ్బాబ్బా ఏ మనుషులు బాబు, కదిలిస్తే చాలు అన్ని దొంక తిరుగుడు సమాధానాలే. నన్నేం చేయమంటావే, కొని చెప్పు మీ పుట్టింటికి వెళ్లి మీ అమ్మ మీ నాన్న మీ తమ్ముడు మీ చెల్లాయి అందరినీ తోలుకురానా? ఊరుకోండి, తోలుకు రావడానికి వాళ్ళు ఏమన్నా గుడ్డవల్లేటి సొంతలో కొన్న పశువులు అనుకున్నారా? అబ్బే తోలుకు రావడం అంటే మా ప్రాంతంలో తీసుకురావటమే, తప్పేం లేదు, ప్రాంతీయ భాషా సరసం అది. అడుక్కు తిన్నట్టుంది మీ సాడసం. మీ ప్రాంతంలో సాడసం అడుక్కు తిన్నట్టుంటుంది కాబోలు, నాకు తెలియదులే. మిమ్మల్ని కదిలించడం బుద్ధి తక్కువ నాది. నే పోతున్నా బాబు. వెళ్ళకు వెళ్ళకు, అదిగో టెలిగ్రామ్ జవాన్ కాబోలు వస్తున్నాడు మన ఇంటికి, చూడు చూడు. నిజమేనండి, మా నాన్నకి ఈ మధ్య కీళ్ల నొప్పులు బాగా వస్తున్నాయన్నారు, ఎలా ఉందో ఏమిటో, నా గాబరాగా ఉంది, త్వరగా చూడండి ఆ టెలిగ్రామ్ ఏమిటో. టెలిగ్రామ్ అంటే చావు గురేనాయటి, అందుకనే ఏది కొరి పెట్టారు నీ పేరు సుబ్బప్ప అని. సరేనండి సాంబడం, చదవండి ముందు. అలాగే అరైవింగ్ 4th July ఇండియా, మీట్ బాంబే ఎయిర్పోర్ట్ ఆనంద్. అమెరికా నుంచి మా అన్న చూస్తున్నాడు, ఎంత మంచి రోజే ఇవాళ, 8 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు స్వదేశానికి వస్తున్నాడే మా అన్నయ్య. ఎవరండి, ఎవరు? అమెరికా బావగారే, చాలా సంతోషం. 4th July అంటే ఇవాళగా విమానం ఎన్ని గంటలకు వస్తుందో కనుక్కోండి. ఇదేగా మన పెళ్లి తర్వాత రావడం, ముందు మీరు లేచి త్వరగా తెమలండి, ఆఫీస్ కు 4 రోజులు సెలవు పెట్టండి, ఎన్నాళ్ళకో వస్తున్నారు, మీరు వెళ్లి ఆఫీస్ లో కూర్చుంటే బాగుంటదండి. నువ్వు కూడా త్వరగా తెమలు, ఎయిర్పోర్ట్ వెళ్దాం. బాబు నాకు తెగని సిగ్గు, బావగారు ఎదుట పడి మాట్లాడటమే, నేను రానండి, మీరు వెళ్ళండి. అవునులే, అసలే పాకయాజ్ గారు వంశంలో పుట్టావు, నీ చేతస్థాయి ఇక్కడికి పోతాయి. ఏమే నిజంగా భగవంతుడు నీ పట్ల ఉన్నాడే, చుట్టాలు రావాలి అని నువ్వు కోరుకునేసరికల్లా భగవంతుడు టకామన్ చుట్టాలను పంపించిస్తున్నాడు, అందులోనూ అమెరికా చుట్టానా? ఏమోలేండి, అంతా సర్వేశ్వరుడు కృప. ఇప్పుడు చెప్తా శ్యామల పని. ఏ శ్యామల పని? అదే మన ఇంటి ఎదురుగా రోడ్డుకు అవతల పక్క లేదు మున్సిపాలిటీ శ్యామల. ఇబ్బంది నోర్మి, వాళ్ళ ఆయన మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నాడని, ఆవిడ మున్సిపల్ శ్యామల అంటే బాగుంటుందా ఏమిటి? ఏ నన్ను అనడం లేదు, ఆవిడ రైల్వే వదిలి గారు అని. మీరు రైల్వేలో పనిచేస్తున్నంత మాత్రాన నేను రైల్వే వదిలి గారిని అయిపోయానా? నేనేం రైల్లో బొగ్గేయటం లేదు, రైలు ఇంజన్ నడపడం లేదు. పైగా వాళ్ళ బావగారు టీకాల ఇన్స్పెక్టర్ అని మహా గొప్పలు చెప్పుకుంటుంది. ఇక చెప్పమని చూద్దాం, మా బావగారు అమెరికా బావగారు. ఊరుకో, ఎవరైనా నవ్విపోతారు. పద పద స్నానానికి నీళ్ళు తోడి అన్నం వడ్డించు, ముందు ఆఫీస్కి వెళ్లి సెలవు చీటి పారేసి సరాసరి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇదిగో రాత్రి ఏమైనా స్పెషల్ సే, పాపం విదేశాల నుంచి నోరు చదివి తెచ్చి వస్తున్నాడు అన్నట్టు. ఏమే వాడికి పెద్దట్లంటే ఇష్టమే,
సాయంత్రం అల్లం పచ్చిమిర్చి వేసి పెసరట్లు టిఫిన్ చేయి. అవన్నీ నాకు వదిలిపెట్టండి, చూస్తారుగా మీరే. ముందు మీరు మెదడు దిగి అవతల వెళ్ళండి బాబు, నాకు పని తీరుబడవుతుంది. అలాగే అలాగే, ఏడ్చేదాని మూడొస్తే నా మూడు వస్తాడని వాడి పేరు చెప్పు, నేను కడుపులో తిన. అయ్యో లేకపోతే నేను చేయడం ఎరుగుదునా, మీరు తినడం ఎరుగుదురా, ఎప్పటికప్పుడే పరగడుపు. ఓ మై గాడ్, అప్పుడే పదేంటి, పద పద పద. వదిని గారు, ఓ శ్యామ వదిని గారు, వచ్చే వచ్చే. ఏమిటి వదిని గారు, ఈ విషయం విన్నారా? ఎక్కడైనా మసూచున్నట్లు భోగట్టా చెబితే మున్సిపాలిటీ వారు 1,000 రూపాయలు ఇస్తారట. మా టీకా బాబు గారు చెప్పారు. మీరు ఈ సంగతి విన్నారా వదిని గారు? అదేమిటో, అమెరికాలో ప్రతి ఒక్కరికి ఒకటో రెండో కార్లు ఉంటాయట. చెడిపోయిన కార్లని అక్కడికక్కడే వదిలేసి వెళ్లి అల్లో పని దారిలో కొత్త కారు కొనుక్కుని మరీ పెడతారట. అమ్మో అమ్మో, చూడండి టెలివిజన్లు రేడియోలు కాస్త రిపేర్ వస్తాయనుకోండి, బాగు చేసుకోస్తా, గంపలో తెచ్చి బజార్లో చెత్త కుండీలో పడేస్తారట. మా అమెరికా బావగారు రాశారు, అడ్డట్టు చెప్పడం మర్చిపోయాను ఉదయ్ గారు. అమెరికా నుంచి మా బావగారు వస్తున్నారు ఇవాళ. చెడిపోయిన రేడియోలు టెలివిజన్లు ఏది తీసుకురమ్మనపోయారా? ఇక్కడ మరి తలా రెండు తీసేసుకునే వాళ్ళం కదా, పోనీ లగేజీ కావాలంటే తలా 1 రూపాయి ఇచ్చేవాళ్ళం. మా బావగారు అటువంటి చెడిపోయిన వాటిని ముట్టుకోరు, వారికి నెలకి జీతం ఎంతో తెలుసా? మహా ఇస్తే టీకాల ఇన్స్పెక్టర్ కంటే 10 రూపాయలు ఎక్కువ ఉంటాయేమో. తెలియకపోతే నన్ను అడగండి చెప్తా. అంతేగాని మా అమెరికా బావగారిని కించపరచకండి, వారి జీతం నెలకి 20,000. ఏమిటి రూపాయలే కాదు, చిల్లర పెంకులు. వారింట్లో అందరికీ తల ఒక కారు ఉంది, నన్ను వాళ్ల తమ్ముణ్ణి కూడా అమెరికా వచ్చే ఉంటున్నారు మా బావగారు. ఇక్కడేముంది, ఎంత రాత్రింబౌలు కష్టపడినా 1,500 అని. వదిన గారు మీరు వెళ్తే చెప్పండి, అక్కడి పరిస్థితులు బాగుంటే మేము కూడా వస్తాం. మీ బావగారి పేరేమన్నారు? ఆనందం గారు. ఇవాళ విమానంలో వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చారు వదిన గారు. మరి ఈసరికి విమానం వచ్చి ఉండేమో కూడాను, మా పెళ్లైన తర్వాత ఇదే వారు ఇండియాకి రావడం. వదిన గారు వారు వస్తే మాకు కూడా కొంచెం పరిచయం చేయండి. అలాగేలేండి, వస్తా. మా వారు రాగానే వారితో సంప్రదించి టిఫిన్లు చేయాలి, వారికి ఏమేమి ఇష్టమో పొద్దున అడగడం మర్చిపోయాను. ఇదో అన్నట్టు వదిన గారు, అమెరికాలో మన గారెలు ఆవాళ్లు దొరకవట కదా, పోనీ అవి చేయండి. ఏదో చేయాలి, వస్తా వదిన గారు. మేం బొంబాయి వచ్చిన ఇన్నాళ్లకు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, అందులోనూ మా వారి స్వయాన అన్నగారు, నాకు బావగారు. వచ్చే వచ్చే వస్తున్నాను. ఏమా తమ్ముడు గోపాలం లేడా? నేను ఆనందాన్ని. అయ్యో నామతి మండిపోను, మీరా బావగారు? మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడేస్తున్నాను, రండి రండి లోపలికి రండి. అమెరికా నుంచేనా సరాసరి రావడం? అమెరికా నుంచేనమ్మా. క్షమించాలి, గుర్తుపట్టలేకపోయాను. ఇది మీ పెళ్ళయ్యాక ఇదేగా నేను ఇండియాకి రావడం? నన్ను ఇదివరకు మీరు చూడలేదు కదా అన్నట్టు తమ్ముడేమ్మా. మీకోసం సెలవు పెట్టి ఏరోడ్రోమ్ కి వెళ్తానన్నారు బావగారు. అవును, సాయంత్రం గాని విమానం రాదని చెప్పారే. పొరపాటు విన్నాడేమో, 12 గంటలకల్లా విమానం దిగిందమ్మా. వారు వచ్చే వరకు ఉండడం ఎందుకు గాని, ఎప్పుడనగా తిన్నారో, ముందు మీరు భోజనం కానివ్వండి. అలాగే, స్నానం ఇప్పుడు చేయను, తర్వాత చేస్తాను. ఇదిగో క్షణంలో వడ్డించేస్తా. రండి రండి బావగారు, వడ్డించేశాను. ఇగో నీళ్లు టవలు. ఎందుకమ్మా ఇన్ని రకాల పిండి వంటలు? ఎక్కువేం చేయలేదులేండి, గారెలు ఆహళ్ళు మామిడి పళ్ళు పరమాన్నం అంతే. మా వాడు వెండి కంచాలు చేయించాడు, ఏమిటి ఇక్కడ వాడి సంపాదన బాగానే ఉందన్నమాట. బానే ఉందండి, నాకొకటి వారికొకటి వెండి కంచాలు, మొన్ననే 2 గాజుల జతలు, మెళ్ళో గొలుసు కూడా చేయించారండి. ఏది మేమిద్దరమేగా, ఇక్కడికి వచ్చిన తర్వాత పై వాళ్ళెవరూ లేకపోవడంతో ఏదో మిగుల్చుకుని ఒక్కొక్కటి చేయించుకుంటున్నాం. చూడమ్మా ఇక్కడేం అవసరపడతారు గాని, మీరు కూడా అమెరికా వచ్చేయండి, కావలసిన నగలు చేయించుకోవచ్చు. మీరు కూడా నెల జీతంలో 2 కార్లు కొనుక్కుని మిగతా దానిలో టెలివిజన్లు అవి కొనుక్కోవచ్చు. మా శ్యామలోతింతో మీరు వచ్చే ముందే ఈ మాట అన్నాను. ఏమమ్మా మా వాడేమన్నా 2 డబ్బులు వెనకేస్తున్నాడా, వచ్చినవి వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నాడా? అలా ఖర్చు పెడితే ఎలా బావగారు, అన్ని వేళలు మనం అవుతాయా? కాళ్ళు నొప్పి రావచ్చు, కడుపు నొప్పి రావచ్చు,
అందుకని జాగ్రత్తగా ఖర్చు పెట్టకుండా 4000 వరకు కొడపెట్టాం. అయినా మీ తమ్ముడు గారు జాగ్రత్త మనిషే గాని దుబారా మనిషి కాదులేండి. నీలాంటి భార్య దొరకడం మా వాడి అదృష్టం అమ్మా. అక్కడ అమెరికాలో మీ అక్కయ్య అంటే మా ఆవిడ, ఆవిడ కూడా కాస్త పొదుపు చేసే మనిషి అయితే ఎంతైనా కూడబెట్టుకోవచ్చమ్మా. నెలకు 20000 వరకు వస్తుందా, ఆ 20000 ఖర్చు చేయవలసిందే. తల్లికి మించిన వాళ్ళు పిల్లలు ఖర్చు చేయడంలో. అందరికీ తలా ఒక కారు ఉందా? మార్కెట్ లో కొత్త కారు రావడం ఆలస్యం, ఈ పాత కారు ఎవరికో ఇచ్చేయడం, కొత్తది కొనుక్కోవడం. ఇచ్చేయడం అంటే సగం ఖరీదు. సరేలే, సగం ఖరీదు 10 రూపాయలు తక్కువ చేసి అమ్మటం ఇలాంటివి అక్కడ ఉండవమ్మా. ఇచ్చేయడం అంటే ఊరికే ఇచ్చేయడమే. ఏమిటి, మాసిపోయిన తొక్క ఎవరికైనా ఊరికే ఇచ్చేయడం లేదు అలాగా అన్నట్టు చెప్పడం మర్చిపోయా బావగారు? వారి ప్యాంట్లు 4, నా చీరలు 2 బుట్టల వాడికేసి ఈ మధ్య స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె ఒకటి కొన్నాను. నువ్వు చాలా పొదుపురివమ్మా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ రాత్రి బండికి మనం అంటే నువ్వు నేను తమ్ముడు మన ఊరు ఎడుతున్నాం. నేను వస్తూ వస్తూనే ముగ్గురికి టికెట్లు రిజర్వ్ చేసుకుని వచ్చేసాను. చూడమ్మా నీ బట్టలు అవే సిల్క్ చీరలు, ఒక ఐరాలు, ఒక పెట్టులో సర్దుకో. నగలు డబ్బు అన్ని ఎక్కడెందుకు చెప్పు, అన్ని మన ఊరు తీసుకెళ్లిపోదాం. అలాగే అన్ని పెట్లు సర్దిస్తాను. నాకు చాలా రోజుల నుంచి మన ఊరికెళ్లాలని ఉంది. మా నాన్నకు అసలే కీళ్ల నొప్పులుట. ఎలా ఉన్నారు? ఎలాగూ వెళుతున్నాం కదమ్మా, అందరినీ చూసి వచ్చేద్దాం. అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చానేమో, ఊళ్ళంతా విరగ్గొట్టినట్టుందమ్మా. అదిగో ఆ గదిలో పక్కేసాను పడుకోండి బావగారు, ఫ్యాన్ కూడా వేసింది. ఆయన వచ్చిన తర్వాత నేను లేపుతానండి. అలాగే చూడమ్మా, వాడు వచ్చినా ఒక గంట సేపటి వరకు లేపకు, కాస్త నిద్రపోవాలి మరి. అలాగే అలాగే. హిమేము అర్జెంటుగా రావాలి. ఏ వచ్చింది ఎవరో చెప్పుకో. ఏమో నాకేం తెలుసు, బహుశా టీకా ఇన్స్పెక్టర్ గారేమో శ్యామల గారి ఇంటి దగ్గర నుంచి వచ్చి ఉంటారు. బాగుందా, టీకా ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ కాదు ఈ బావగారు. నిజారు ఇది నిజంగా అమెరికానే. చాలండి వేళ కొలలు, అమెరికా బావగారు ఇందాకే వచ్చారు. హాయిగా భోజనం చేసి గదిలో పడుకున్నారు, ఫ్యాన్ కింద చల్లగా నిద్రపోతున్నారు. చల్లగా నిద్రపోతున్నారా? పంప ముంచి వాడేవాడే హాయిగా భోజనం పెట్టి గదిలో కూడా పడుకోబెట్టావు, అదో చూద్దాం. ఏడే గదిలో ఇదేమిటి, 60 తలుపులని తీస్తున్నాయి, 2 తలుపులు తీస్తున్నాయి. వాడితో మనకి విషయాలు ఏమన్నా చెప్పావా? అదే మనం చేయించుకున్న నగలు, బెండి కంచాలు, ఆదా చేసిన డబ్బు అన్ని చెప్పేశాను. అన్ని చెప్పేశాను? కప్ప ముంచావే పప్పు చూద్దా, వాడికి ఎలా చెప్పావు నువ్వు? ఆయనంతటా ఆయనే, నేను ఆనందుని అమెరికా నుంచి వస్తున్నా, తమ్ముడేడి అంటూ వచ్చారండి. నమ్మకుండా ఎట్లా ఉండను? వాడికి ఇవన్నీ ఎట్లా తెలుసు అబ్బా? అవును ఈ విషయాలు బిగ్గరగా ఎవరితోనా చెప్పావా? అదే మన గోడ దగ్గర నిలబడి బిగ్గరగా కేకేసి శ్యామల మోదని గారితో చెప్పానండి. అంతేపోయా ముచ్చట్ల మండ, లౌడ్ స్పీకర్ లాగా వీధిలో తప్ప ముచ్చటించుకోరు. ఇంకేముంది, ఊరంతా వినేలా గట్టిగా అచ్చుంటావు. అది విన దారిపోయే వెదవాడు వచ్చేసి బావగారి వేషంలో వచ్చాడు, మన కొంప ముంచాడు. అయ్యో, నగలు డబ్బు చీర్లు వెండి కంచాలు అన్ని గోవిందో గోవింద. షే వచ్చింది నీ బావగారు కాదే, నా బావగారు వచ్చారు. సరేనా అండి? బావగారు వచ్చారు నాటిక. ఇందులో శ్రీ నండూరు సుబ్బారావు, సుబ్బలక్ష్మి, శ్రీమతి విబి కనకదుర్గ, శ్యామల, శ్రీమతి ఎం నాగరత్నమ్మ, బావగారు శ్రీ ఏబి ఆనంద్.